వెల్కమ్ టు దుర్గా వంటలు. ఈరోజు మనము జాక్ ఫ్రూట్ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కొత్తగా నా వీడియోస్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఒక గిన్నెలో ఉడకబెట్టుకోవాలండి. కొంచెం వాటర్ పోస్తున్నాను. ఇంకో పక్కన బెల్లం కరగబెడుతున్నాను. ఇప్పుడు పనసపండు ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బెల్లం పాకం పోస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పనస తొనల ముక్కలండి. ఇవి బాగా ఉడకాలి. మూత పెట్టుకున్నాను. 10 నిమిషాలు ఉడకాలండి ఇవి. ఈలోపు ఈ స్టవ్ మీద డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ఇవి వేస్తున్నాను. జీడిపప్పులండి. తర్వాత కిస్మిస్ వేస్తున్నాను. ఇప్పుడు పల్లీలు కూడా వేయించుకోవాలి. వేయించి పొట్టు తీసిన పల్లీలు ఇవి. ముక్కలు ప్రాంతంలో బాగా ఉడుకుతున్నాయి. పచ్చి కొబ్బరి మిక్సీ బట్టి పాలు తీసాను. ఈ పాలతో పాయసం చేస్తున్నాను. పాలు పోస్తున్నాను. పచ్చి కొబ్బరి పాలు ముందుగా ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం పోస్తున్నాను. సగ్గుబియ్యం ఆరోగ్యానికి మంచిది, పిల్లలకు కూడా బలము. బెల్లంలో ఐరన్ ఉంటుంది. పాలు పచ్చి కొబ్బరి పాలు కూడా చాలా మంచిది. జాక్ ఫ్రూట్లో కాల్షియం ఉంటుంది. అన్నీ మంచి ఆరోగ్యకరంగా ఉంటుందండి. ఇవన్నీ ఒక 5 నిమిషాలు ఉడకాలి. ఇవి కొబ్బరి పాలలో శొంఠి పొడి వేస్తున్నాను. ఈ శొంఠి పొడి వేసిన పాలు ఇందులో పోయాలి. విలాచి జీలకర్రని కొంచెం కచ్చా పచ్చగా దంచాలి. కలపాలి. డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. జాక్ ఫ్రూట్ పాయసం రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. జాక్ ఫ్రూట్ పాయసం రెడీ అయిపోయింది. కొబ్బరి పాలతో తయారు చేశాను. ఇందులో పల్లీలు, శొంఠి పొడి, జీలకర్ర పొడి కొత్తగా వేశాను. ఇది కేరళ స్టైల్లో తయారు చేశాను. చాలా బాగుంటుంది ఈ స్వీటు. ఈ రెసిపీ మీరు తప్పకుండా తయారు చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దుర్గా వంటలు. థ్యాంక్ యూ. బాయ్.